కృష్ణారావు గారి నాయకత్వం వదిలాలి. కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని మన ముఖ్యమంత్రి చేపట్టి నీళ్ళు వస్తున్నాయి కదా మంచిగా. అశ్వదాయ గోదాయ ధనదాయ మహాధనే నమ్మేషం ధాం దేవీం సర్వకామాత్ సిద్ధయేతు పుత్ర పౌత్రం ధనం ధాన్యవశ చంద్రాభం గంగే చమునా చేయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కలుషోది కేలా గంగారాయణ గంగమాత దేవతాభ్య నమః జయమి హంసరూపిణేశ్వరి కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరి కాళిని గిరిజా గౌరీ కుంకుమ వివేపనం సమర్పయామి. ముఖాసనమే మా తల్లి గుదారి ఎప్పుడు మీ జీవితం బాగుంది మా కాన్షియన్స్ వదిలిపోవద్దు. ఇక పూలు ఉండే కదా డాక్టర్, ఇంకా పూలు ఉండే చూడు. పూజార్తే పుష్పం దర్గలపయామే ధూపమాగ్రపయామే వనస్పతం భూమిగ్రహాగ్రహోహాన దేవాయ పరమాత్మే రాయ మాం నరకోశ్వరో ఇదే జ్యోతి నమోస్తు. నేను ఫోన్లు ఖరాబ్ అయితే మళ్ళీ మీ పొరలు సరిగా రావు. పోయేచ్చుడు కాదు, ఎప్పుడు మా దగ్గరనే ఉండాలి. మా దగ్గరనే ఉండాలి తల్లి, గోదావరి తల్లి. వ్యాపరణే వ్యాపల పుష్పాయపతే ప్రపస్థానమితి పరం నిశ్చిత్యాన. గంగామాత దేవతాభ్యరమ నారికెల్పన నైవేద్యం పరికల్పయామి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ జలాశయానికి, మరి నారాయణపూర్ జలాశయం నుంచి మైసమ్మ చెరువుకు, మైసమ్మ చెరువు నుండి పోతారానికి రిజర్వాయర్కు ఇవాళ నీళ్లు చేరబోతున్నాయి. మరి మాది మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఇప్పుడు మనం నిలబడ్డటువంటి చెరువు ఏదైతే ఉందో ఇది చాలా నీళ్లు లేకుండా ఉండేటువంటి చెరువు ఉండే ఒకప్పుడు. మరి ఇవాళ ఈ చెరువు ద్వారా పోతారము, శ్యామల చెరువు, అదేవిధంగా ఇక్కడ నుంచి వేములవాడ నియోజకవర్గాన్ని కూడా పంపించేటువంటి విధంగా సౌకర్యంగా మా నియోజకవర్గం నుండి మరి లక్ష్మీపూర్ టెన్నెల్ కాళేశ్వరం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అధ్యాయంలాగా మిగిలిపోయేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉక్కు సంకల్పం,
మరి ఇవాళ వారే స్వయంగా ఇంజనీర్గా మారి అపర భగీరథుడై కరువు సీమ మరి ఎడారి ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ఒక కోనసీమలా మార్చాలని చెప్పి మరి ఏదైతే రైతాంగం అంతా కూడా కూలీ పని కూడా దొరకక బొంబాయి భీమండి మస్కట్ పోయి కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి వలసల పోయి బతికిన పరిస్థితి నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల వారి కృషి ఫలితంగా మా నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా సస్యశ్యామలమయ్యే దిశగా అటు వరద కాలం అయితేమి ఇటు ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా మరి మా నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలంగా మారబోతూ ఉంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా నియోజకవర్గ ప్రజల పక్షాన, అదేవిధంగా రైతాంగం పక్షాన, మరి మా ప్రజాప్రతినిధుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో ఇక్కడ పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోక ఎడారిగా మారినటువంటి సందర్భం, మరి ఇవాళ రకరకాల ప్రతిపక్షాలు కూడా మరి రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నటువంటి సందర్భంలో కరెంటు బిల్లులు అవుతున్నాయి, అప్పులు చేస్తూ ఉన్నారు, కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, అసత్యపు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అబద్ధాలను నమ్మేటువంటి పరిస్థితి లేదు. మరి 2018 ఎన్నికలలో కానీ 2014 ఎన్నికలలో కానీ కర్ర కాల్చి మరి వాత పెట్టినటువంటి సందర్భాన్ని ప్రతిపక్షాలు చూసినాయి. రానున్న రోజులలో కూడా మరి కోటి ఎకరాల మాగాణిగా మార్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నటువంటి సందర్భాలలో అద్భుతమైన ఫలితాలు ఒక 2-3 సంవత్సరాలలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా జరగబోతూ ఉంది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద వరద కాల్వ ఒక జీవనదిలాగా మారబోతూ ఉన్నది. మరి అంతేకాకుండా దాని ద్వారా మరి పెద్దపల్లి, రామగుండం, మంతిని, కరీంనగర్ మరి జిల్లాల కొత్తగా ఒక ఓటీని మంజూరు చేయడం జరిగింది సుమారు 32 కోట్ల రూపాయలతో. మరి దాని ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు, నేను వెళ్ళి మోతే రిజర్వాయర్కు ప్రత్యామ్నాయంగా ఒక దాన్ని ఏదైనా ఏర్పాటు చేయాలి సరని విన్నవించుకున్నప్పుడు వారు మోతే వాగుకు ప్రత్యామ్నాయంగా మరి 4 ఓటీలను మంజూరు చేసి సుమారుగా 271 కోట్లను మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి